పొద్దున నుంచి ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నా అంత టైర్డ్గా అయితే కనిపించట్లేదు నాకైతే అయితే కొన్ని సినిమాల వల్ల అది అది సినిమాల ప్రభావం ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ ముందు ఒక ఇద్దరు హీరోస్ ఫేస్ చూసినా తెలిసిపోతుంది ఈ సినిమా రిజల్ట్ ఏంటో అని అంత ఎక్సైటెడ్గా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి అది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అంటే మా గ్యాంగ్ అందరం కూర్చొని పార్టీ టైంలో ఉండే అనమాట సో అప్పుడు ట్రైలర్ చూసాము చూస్తే డబ్డ్ ఫిలిం అనుకున్నాం మేము సో అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు రిలీజ్ ఎనీవే లాస్ట్ టూ ఇయర్స్ ఈ కోవిడ్ వల్ల అన్ని ప్లాన్స్ అటు అయిపోయినాయి బట్ నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి కరెక్ట్ ఫిల్మ్ వెతుకుతున్నాను టు కమ్ బ్యాక్ టు మై మై ఇండస్ట్రీ అండ్ తెలుగు ఫిల్మ్స్ అప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ రిలీజ్ తర్వాత అజయ్ భూపతి ఫోన్ చేసి కథ చెప్పాలన్నాడు ఇట్స్ అట్ వెరీ గుడ్ అండ్ నెక్స్ట్ డే చెన్నైలో కలిసాం ఒకే సెట్టింగ్లో కథ ఓకే అయిపోయింది తర్వాత కాస్టింగ్ ఇది ఒక చాలా డిఫికల్ట్ ఫిల్మ్ టు కాస్ట్ బికాస్ అజయ్ కావాల్సిన కాస్టింగ్ దొరికే వరకు యూ ఆస్ నాట్ లీవింగ్ ఇట్ సో అన్ని వెళ్ళి వెళ్ళి కరెక్ట్గా ఫైనలీ శర్వానంద్ అండ్ సిద్ధార్థనే కాంబినేషన్ సెట్ చేసుకున్నాం దెన్ అదితి రావు హైద్రి వాజ్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ సో అక్కడ స్టార్ట్ అయింది అండ్ దెన్ టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయాల్సింది మళ్ళీ కోవిడ్ అది ఇది జరిగి ఇప్పుడు ఫైనల్గా థియేట్రికల్ రిలీజ్కి వచ్చాం విచ్ ఇస్ వెరీ బిగ్ అచీవ్మెంట్ నాకైతే బికాస్ కోవిడ్ తర్వాత నేను థియేటర్లో చూసే మొదటి సినిమా ఇదే నాది సో అది నా తెలుగు కంబ్యాక్ ఫిల్మ్గా ఉండటం అనేది ఒక చాలా లవ్లీ కో ఇన్సిడెన్స్ అది సో ఈ సినిమా తీసిందే థియేట్రికల్ ఆడియన్స్ కోసం ఇది ఒక పక్కా మాస్ ఫిల్మ్ బట్ ఫుల్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ సో ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఫిల్మ్ అండ్ అజయ్ భూపతి చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్ అతను అండ్ నాకు ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా అంటే ఇష్టం నాకు వెరీ వెల్ మేడ్ ఫిల్మ్ వెరీ కాన్ఫిడెంట్లీ మేడ్ ఫిల్మ్ అని చెప్పాలి సో అలాంటి ఒక డైరెక్టర్ ఇంత పెద్ద క్యాన్వస్తో సెకండ్ ఫిల్మ్ చేయటం అది శర్వానంద్ లాంటి స్టార్తో అండ్ మీ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీకి కావాల్సింది జనాల్ని అలా పట్టుకుని లాక్కుని థియేటర్కి తీసుకురావడం అది చేసే కెపాసిటీ దమ్ ఉన్న సినిమా మహాసముద్రం అండ్ నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఆర్ఎక్స్ హండ్రెడ్తో తను స్పీడ్ చూపించాడు మా సముద్రంతో మైలేజ్ కూడా చూపిస్తాడు సో అదే అజయ్ భూపతి స్టాంప్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ నన్ను చాలా ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో డిఫరెంట్ లుక్ తో అందరం మిమ్మల్ని ఒక లవర్ బాయ్ గా ఒక బాయ్ నెక్స్ట్ డోర్ గా ఊహించుకున్నాము సో ట్రైలర్ లో చూస్తే అయ్య బాబాయ్ ఏంటి ఇంత రఫ్ గా కనిపిస్తున్నారు ఒక కల్ట్ అజే అజే కొంచెం రఫ్ అండ్ టఫ్ సో అజే వచ్చాడు చెప్పాడు అక్కడ నేను అడిగాను ఈ స్టోరీ ఈ కథకి నన్ను ఈ క్యారెక్టర్ నన్ను ఎందుకు గుర్తి చేసావు అజయ్ అని సార్ అదే సార్ ఇది సార్ మిమ్మల్ని ఇలాగే చూడాలి నాకుంది అన్నాడు అజయ్ ఇస్ అ మాస్ ఫిల్మ్ వాచర్ సార్ అమ్మాయిల కోసం ఎప్పుడు లవర్ బాయ్ గా ఉండటం ఇప్పుడు అబ్బాయిల కోసం మాస్ హీరోగా రండి సార్ అని అజయ్ అన్నాడు ఓకే అని దిగాం అండ్ సినిమాలో నాకు శర్వా ఇద్దరికి రెండు లుక్స్ ఉంటాయి కాంట్రాస్టింగ్ చాలా టైం పీరియడ్ తర్వాత జరిగే కథలు కదా సో అప్పుడు మా మేకప్ ఆర్టిస్ట్ శివమల్లేశ్వర గారు శివమల్లేశ్వరరావు ఆయనే మొత్తం ఈ లుక్ డిజైన్ చేశారు అండ్ అజయ్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు సో వర్ ఏబుల్ టు క్రియేట్ ఒక వన్ మంత్ గ్యాప్ తీసుకుని మొత్తం లుక్ మార్చి విడ్ విత్ డిడ్ దాట్ అండ్ అది ట్రైలర్లో అందరికి తెగ నచ్చింది రేపు ఇంకో ఒక ట్రైలర్ రాబోతుంది ఆ ఫస్ట్ ట్రైలర్ని ఫస్ట్ వేవ్ అంటున్నాం సెకండ్ ట్రైలర్ని సెకండ్ వేవ్ అంటున్నాం మహాసముద్రం కదా తప్పదు కాబట్టి సో ఆ ట్రైలర్ కూడా వేరే లెవెల్లో ఉంది రేపైతే పిచ్చి పీక్స్లో ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇంకో సాంగ్ ఉంది చైతన్ భర్ద్వాజ్ చేసిన ఇంకో సాంగ్ నాకు విజువలీ ఫేవరెట్ సాంగ్ సినిమాలు అది ఇంకా రిలీజ్ చేయలేదు మేము అది రిలీజ్ ముందు జస్ట్ బిఫోర్ ద థియట రిలీజ్ అవుతుంది ఓకే ఓకే సో సో చాలా ఇంకా షూట్ చేసేటప్పుడు డైలాగ్ పోర్షన్ ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటుందా లేదంటే సాంగ్స్ షూట్ చేసినప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు జనరల్గా డైలాగ్స్ అంటే ఇష్టం సాంగ్స్ కంటే మీకు సాంగ్స్ లో డాన్స్ ఉంటుంది నాకు డాన్స్ అంటే పెద్దగా పడదు లక్కీగా షర్వా కూడా నాలాగే డాన్స్ అవసరమా అంటాడు సో ఇద్దరు మ్యాక్సిమమ్ డాన్స్ని మినిమంగా పెట్టుకున్నాం సో డైలాగ్ సీన్స్ అయితే అజయ్ భూపతి సయ్యద్ రాసిన డైలాగ్స్ అద్భుతమైన డైలాగ్స్ ఈ సినిమాలో ట్రైలర్లో మీరు ఇద్దరిది కాంట్రాస్టింగ్ ఒపీనియన్స్ విని ఉంటారు ఇక్కడ మనకు నా నచ్చినట్టు జరగాలంటే మన జాతక అని దేవుడు మందుగొట్ట రాసి ఉండాలని శ్రద్ధ చెప్తూ మీరు చేస్తే నీతి నేను చేస్తే భూత అని నా క్యారెక్టర్ చెప్తూ ఇవి చాలా కాంట్రాస్టింగ్ ఇమోషన్స్ అవి అండ్ ఫిల్మ్లోనే చాలా డైలాగ్స్ అలా ఉండిపోతాయి మైండ్లో ఎందుకంటే అందరు రిలేట్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఆ థియేటర్లో కూర్చుని ఒక మంచి డైలాగ్ వినే కిక్ ఉంటుంది చూడండి అది ఈ సినిమాతో ఉంటుంది ఇది సాఫ్ట్గా ఒకటి కానీ కాదు ఫుల్ ప్రాపర్ రఫ్ అండ్ టఫ్ ఫిల్మ్ ఇది అండ్ అలా అంటే ఏంటి ఫీమేల్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అంటే చాలా ముఖ్యమైన క్యారెక్టర్ అదితి రావు హైదరి క్యారెక్టర్ ఇందులో అండ్ మహాసముద్రం పేరులోనే ఒక అమ్మాయి పేరు ఉంది అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు అండ్ అజయ్ భూపతి ఈ సినిమాలో ఫిమేల్ క్యారెక్టర్స్ ని చాలా డెప్త్ లో రాశాడు మొన్న ఆర్ఎక్స్ హండ్రెడ్ చూస్తేనే మాకు అర్థమైంది ఆయన ఒక అమ్మాయిని ఎలా చూయించగలరు అని ఇంతవరకు టాలీవుడ్ లో అలా చూసింది లేదు మేము హీరోయిన్ ఓహో ఎప్పుడు పాజిటివ్ గానే ఒక కన్సర్న్ రోల్ లో చూపిస్తారు బేసిక్గా హీరోయిన్స్ అందులో నాకు ఒక విషయం నచ్చిందండి యాక్చువల్గా అది నచ్చిన విషయం ఏంటంటే అమ్మాయిలు అంటే ఇలాగే ఉంటారు అమ్మాయిలు అంటే ఇలాగే ఉండాలని ఎక్కడ అతను చెప్పలేదు ఇలా ఒక అమ్మాయి ఉందని చెప్పా చెప్పాడు అంతే అలా ఒక అమ్మాయి గురించి ఒక కథ రాశాడు ఆ అమ్మాయిని చూపించాడు అదే మనం తీసుకోవాలి బికాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్ అండి వేరే వాళ్ళ ప్రభావం ఉంటుంది పరిస్థితుల ప్రభావం ఉంటాయి కానీ ఒక్కొక్క మనిషి యూనీకే కదా సో ఇప్పుడు ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను శర్వా ఒక క్యారెక్టర్ చేశాను అయితే మగాళ్ళంతా ఇలా ఎంతైనా అని చెప్ప చెప్పలేము కదా ఈ ఇలా ఒకడు ఉన్నాడు ఇలా ఒకడు ఉన్నాడు వీళ్ళ లైఫ్లో జరిగింది అలా ఒక అమ్మాయి ఉంది అలా ఒక అమ్మాయి ఉంది వాళ్ళ లైఫ్లో ఇలా జరిగిందని అన్నీ కనెక్ట్ అవుతాయి అండ్ ఆ హ్యూమన్ ఇమోషన్స్ చాలా డీప్ గా టచ్ చేశాడు సో చాలా లోతున్న మహాసముద్రం సముద్రం అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కొక్కసారి శర్వా గారు విలన్ లాగా అనిపిస్తున్నారు ఒక్కొక్కసారి మీరు అనిపిస్తున్నారు ఆ కన్ఫ్యూజన్ నేను శర్వా ఒక్కొక్కరిని అడుగుంటాం ఏంట్రా ఈ సినిమాలో నువ్వు మంచోడు అని అడిగితే లేదురా తెలియదురా అంటాడు వాడు అడిగితే నువ్వు మంచోడు అని నాకైతే అసలు ఐడియా లేదు అజయ్ బుబ్బుతిని అడుగుదాం అంటే వద్దులే అసలు ఏదో తీస్తున్నాడు సినిమా చూద్దాం అంటాం సో సినిమా ఇస్ అ వెరీ గ్రే షేడ్స్ ఫిల్మ్ యాక్చువల్లీ బికాజ్ రియల్ లైఫ్లో మనం అందరూ ఎప్పుడు మంచోళ్ళ ఉండవు కదా సో ఆ టైంలో అన్నీ కలిసి ఉంటాయి సినిమాలో సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ విత్ దాట్ సో నాకు జనరల్గా రియాలిటీకి తగ్గట్టుగా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయటం అంటే చాలా ఇష్టం సో ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు విజయ్ ఆ క్యారెక్టర్ని ఫస్ట్ టైం నుంచి లాస్ట్ దాకా మీరు మీరు చూసే వరకు ఇలాంటి ఒక మనిషి నేను ఎక్కడో చూశానయ్యా అని ఆడియన్స్ కనిపిస్తే చాలు నాకు బికాజ్ అది రియాలిటీకి తగ్గట్టుగా ఉంటే అతను ఎక్స్పీరియన్స్ చేసే పెయిన్ అతను ఎక్స్పీరియన్స్ చేసే హ్యాపీనెస్ ఆడియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు సో రియల్ లైఫ్ సిద్ధార్థకి ఆ రీల్ లో ఉన్న క్యారెక్టర్ కి ఏమైనా ఇది సంబంధమే లేదు అసలు అసలు 1% కూడా అసలు ఓకే సిద్ధార్థ్ అయితే మరి హ్యాపీ హ్యాపీ పర్సన్ అతను అయితే సమ్ టైమ్స్ హ్యాపీ సమ్ టైమ్స్ యాంగ్రీ సమ్ టైమ్స్ అంతే చాలా ఉంటాయి ఓకే హే ఎవరీబడీ దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర టీవీ Hi everyone, Nenumi Avantaka Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangridi. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV.